హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట ఆలూ 65. ఇది రసంలో కానీ పప్పు చాట్ కానీ పెట్టుకొని సైడ్ డిష్గా తింటుంటే ఏమో ఉంటుంది. మనకి రెస్టారెంట్లో కానీ బయట ఎక్కడైనా సరే తింటున్నప్పుడు ఇది మనకి ఇలా ఈ టేస్ట్లో రావట్లేదు ఏంటి అనుకుంటాము. ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో మీరు ఇలా చేసి చూడండి. పైగా దీనికి మైదా కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 1 కేజీ బంగాళదుంపలు తీసుకున్నాను. శుభ్రంగా చెక్కు తీసేసి 1-2 సార్లు కడిగేసేయండి. ఈ బంగాళదుంపల్లో ఉన్న పిండి లాంటిది పోతుంది. మనం అలా 1-2 సార్లు కడిగితే ఇప్పుడు మొక్కలు మునిగే వరకు వాటర్ వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోండి. ఈ ముక్కలు మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరీ ఎక్కువసేపు ఏమీ ఉడికించాల్సిన అవసరం లేదు. మనకు ఒక 70% ఉడికితే చాలు. మీరు ఇప్పుడు గెరెట్తో ఒక ముక్క తీసి ఇలా చాక్తో కానీ దేంతో అయినా గుచ్చి చూడండి. ముక్క మెత్తబడింది అంటే మనకు ఉడికిపోయినట్టే. మరీ మెత్తగా ఉడికిపోకూడదు. ఇప్పుడు ఉడికిపోయాయి కదా ముక్కలు, మనం స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా వాటర్ పోయేలాగా వడకట్టేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇవి చల్లగా ఆరిపోయిన తర్వాతే చేసుకోండి, వేడి మీద చేసుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ ముక్కలు చల్లగా అయిపోయాయి. ఇందులోకి మసాలా అంతా వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి. మామూలుగా అయితే మనం ఇంతవరకే వేసి ముక్కలకు పట్టించేసి కార్న్ఫ్లోరు మైదా వేసేస్తాము. అలా కాకుండా ఇలా 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ కూడా వేయండి. ఇవన్నీ వేయటం వల్ల రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ మనకు బయటికి చూడటానికి కనిపించవు, కానీ ఆ టేస్టు ఆ ఫ్లేవర్లు మనకు తెలుస్తాయి. అలాగే చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఇంకా మైదా వేయాల్సిన అవసరమే లేదు. ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే వదిలేసేయండి. బయట అయితే మాత్రం ఖచ్చితంగా వేస్తారు. అలాగే కలర్ఫుల్గా కనిపించాలి అన్నా కూడా వేసుకోవాల్సిందే. ఒకవేళ మనం ఇంట్లోకే కదా వద్దు అనుకున్నా కూడా వేసుకోకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఈ సాసులు ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టేలా కలిపేసుకోండి. అంతా ఒకసారి బాగా కలిసిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్లు చిలకరించి మరీ కలుపుకోండి. మనం ఒట్టి కార్న్ఫ్లోరే కదా వేసింది, అయినా కూడా మీరు ఆయిల్లో వేసినప్పుడు కొంచెం కూడా కార్న్ఫ్లోర్ వీడిల్పోవటం అనేది జరగదు. మామూలుగా అయితే మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కార్న్ఫ్లోర్ ఆయిల్లో వేయగానే విడిలిపోతూ ఉంటుంది, దానికోసమని మైదా వేస్తాము. అలా కాకుండా ఇలా ఇవన్నీ కూడా వేసి కలిపామంటే కార్న్ఫ్లోర్ అనేది అస్సలు విడిపోదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఇలా మనం ముక్కలన్నీ వేసిన తర్వాత అంటుకుపోయినట్టు అవుతాయి, అయినా ఏం పర్వాలేదు, కంగారు పడద్దు. వాటంతటవే విడిలిపోతాయి వేగుతున్న కొద్దీ కూడా. ఇలా గెరెట్తో తిప్పుతూ ఉంటేనే విడిలిపోతాయి. ఇలా గెరెట్తో తిప్పుతూ వేయించుకోండి మంచి క్రిస్పీగా వేగే వరకు. చూడండి, మీకు ఆయిల్లో ఏమైనా కొంచెమైనా కార్న్ఫ్లోర్ విడిలిపోయినట్టు కనిపిస్తుందేమో. ఇలా ముక్కలన్నీ కూడా క్రిస్పీగా వేగే వరకు ఉంచి తీసేసుకోండి. మిగతావన్నీ కూడా అలాగే వేసి వేయించేసుకోండి. నేను కూడా ఇంతకుముందు మైదా వేస్ట్ చేసేదాన్ని. మైదా వేయకపోతే కార్న్ఫ్లోర్ అనేది వేడిపోయేది. ఈ మధ్యనే ఇలా బాగా చేసే వాళ్ళ దగ్గర ఒకళ్ళని అడిగాను ఎలా చేస్తారు అని. వాళ్ళు చెప్పారు ఈ సాసులు అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేయటం వల్ల కార్న్ఫ్లోర్ అనేది బాగా పట్టి వాటికి వేడిపోకుండా ఉంటుందని. ఇంట్లో కూడా మనం అన్నీ వేసి చేసుకుంటాము, కాకపోతే బయట తిన్న టేస్ట్ రాదేంటి అనుకుంటూ ఉంటాము. ఇలా చేసుకోండి, మీకు ఖచ్చితంగా బయట తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చీలు చీలికలు చేసి వేయించేసుకోండి వాటిని కూడా. బయట అయితే మనకు పచ్చిమిర్చీలు ఏమీ పెద్దగా ఉండవు, కానీ మనం ఇంట్లో తింటాం కదా అలా పచ్చిమిర్చీలు కూడా పెట్టుకొని తింటుంటే బాగుంటుంది. పచ్చిమిర్చీలు వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి వేయించేసుకోండి. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే వదిలేసేయండి పచ్చిమిర్చి కూడా. అంతే, ఎంతో టేస్టీగా ఆలూ 65 రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్న చిన్న టిప్స్తో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.